हेलो फ्रेंड्स वेलकम टू पिक्ट किचन मन एंतो रुचिकरमैनटुवंटि उल्लिपाय टमाटा तुक्कुनु ए विधंगा तयारु चेसुकोवालो तेलुसुकुंदामंडि दीनिनि ओक 10 निमिषालु तयारु चेसुकोवच्चु इदि चपातीतो कानी रैस्तो कानी एंतो रुचिकरंगा उंटुंदि दीनि कोसं मुंदुगा ओक कडाय तीसुकोनि अंदुलो 3 टेबल स्पून्ल वरकु आयिल हीट चेसुकोनि अंदुलो కొద్దిగా దంచుకున్నటువంటి ఒక 5 వరకు వెల్లుల్లి రెబ్బలను కాస్త వేయించుకోవాలి అలాగే ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్ వరకు వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా తీసుకున్నానండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి ఒక 2 ఉల్లిపాయలు తీసుకోవాలి పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరి రంగు రానివ్వకూడదు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక 2 టమాటాలను కూడా వేసుకోవాలండి టమాటాలు బాగా పండినవైతే ఎంతో రుచికరంగా ఉంటుందండి ఈ టమాటాలు కూడా కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిని ఫ్రై చేసుకునేటప్పుడు హీట్ ని మీడియం హీట్ లో చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడేంత salt అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు అలాగే 1 టీ స్పూన్ వరకు కారము అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కొద్దిగానే వేసుకోవాలండి ఈ మసాలాలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు వేసుకున్న తర్వాత హీట్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మాడిపోకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని దీనికి మూత పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత హీట్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి టమాటాలు ఉల్లిపాయలు తొందరగా మెత్తబడిపోతాయి ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలి బాగా ఫ్రై అయి ఉంటాయండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి ఎంత తొందరగా అయిపోయే ఇది గుజ్జు కర్రీ అండి దీనిని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్